ధనురాశి. ఈ ధనురాశిలో మూలా నక్షత్రం ఉంది కదండి. ఈ మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ధనుసుకి ఏలినాడు నడుస్తుంది. గురువు యొక్క సంచారం అనుకూలం బాగానే ఉంటుంది, రాహు సంచారం అనుకూలంగా లేదు. ప్రధానమైనటువంటి శని రాహుల యొక్క సంచారం దృష్ట్యా అందరూ కూడా నీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందయా అని చెప్తుంటారు. సరే, అసలు విడివిడిగా వివిధ నక్షత్రాల మీద వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని చూస్తే, మూలా నక్షత్రం వాళ్ళకి గురు సంచార అనుకూల ప్రభావం చేత ఎక్కువగా అనుకూలం ఉన్న కారణంగా మంచి ఫలితాలు కూడా ఎక్కువగా అందుకునే అవకాశం ఉంటుంది. తెలివితేటలతో సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. మరి మీకు ముందుజారి చర్యలు పాటిస్తూ సుఖశాంతులు పొందే లక్షణాలు కూడా పెరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధారణ స్థాయి జీవితం గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడా కూడా మరి ముందుగా మీరు గుర్తించాల్సిన అంశాలని గుర్తించడంలో సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రతి పని కూడా స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కోణాల్లోనూ కూడా లాభంగా అందుకుంటారు. అలాగే ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు మీ వెనకాల ఉండే అవకాశం వస్తుంది. అందువలన ఈ యొక్క ధనురాశికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మోసపూరితమైన వాతావరణం మీ వెనకాలే రాకుండా ఉండడానికి అని చెప్పేసి మరి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. మీ యొక్క అన్ని ప్రయత్నాలు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. అందువలన అందరితో స్నేహంగా వెళ్ళడానికి, అందరితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ అన్ని రంగాల్లోనూ కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ప్రధానంగా మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా విజయవంతమైన ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రమోషన్ అవకాశాలు ఉద్యోగరీత్యా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతులకు శాంతి చేసుకోవడం చాలా అవసరం. రాహుకి దుర్గా ఆరాధన ప్రీతి దుర్గా సప్తశిలోకి పారాయణ చేసుకుంటూ ఉండండి. అలాగే మరి ఉభయ సంధ్యాల్లోనూ కూడా శివకుటుంబం ఉన్న చోట ఒక 11 ప్రదక్షిణ చేస్తూ ఉంటే మీకు త్వరగా ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు తీరిపోయి మంచి జీవనం సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటాయి.